ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న ఈ వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఇండివిజువల్ గా డిసిషన్స్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ లాక్డౌన్ ఇంకా మరికొన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే దాదాపు దేశంలో ఉన్న 80 జిల్లాల్లో ఈ లాక్డౌన్ అనేది ఆల్రెడీ అమలు జరుగుతోంది. ఇంకా కొన్ని రాష్ట్రాలు అయితే పూర్తిగా లాక్డౌన్ ప్రకటించేశాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలన్నీ కూడా లాక్డౌన్ పూర్తిగా ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఈ లాక్డౌన్కి ఏమాత్రం సహకరించడం లేదు అనే విషయం చాలా స్పష్టంగా అవుతుంది. సోషల్ మీడియాలో కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలు సహకరించట్లేదు. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఏ పని లేకపోయినా బయటకు వస్తున్నారు, ఆడుకోవడానికి లేదంటే చుట్టాలు ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా పోలీసులను కూడా బయట ఇబ్బంది పెట్టడం, పోలీసులు కూడా ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ మీద లాఠీ జులిపించడం, అంటే ఇంకా సామభేద దండోపాయాలు అంటారు కదా, అట్లా వాళ్ళు ఏదో ఒక దండాన్ని ఉపయోగించి ప్రయోగం చేయడం, వాళ్ళు ఏదో రకంగా వెనక్కి పంపించాలి. ఇదంతా వాళ్ళ సేఫ్టీ కోసమే. పోలీసులు ఒక దెబ్బ వేశారని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన సేఫ్టీ కోసం వాళ్ళు భయం చెప్తున్నారు మనకి, అట్లా తీసుకుంటే నో ప్రాబ్లం. లేదంటే కొన్ని కొన్ని చోట్ల అది కూడా వివాదాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని విధాలుగా ఈ వైరస్ని కట్టడి చేసే ప్రయత్నాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు మరింత ముందుకు వెళ్ళి దీన్ని కట్టడి చేయాలి అని చెప్పి ప్రభుత్వాలు భావిస్తున్నాయని చూడడం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమాత్రం కూడా అలసత్వం వద్దు, ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఏ చిన్న తేడా వచ్చినా సరే పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే స్టేజ్ 3లోకి ఎంటర్ అయిపోయాం, స్టేజ్ 4లోకి ఎంటర్ అవబోతున్నా అనే ప్రచారం జరుగుతుంది కొన్ని మీడియాల్లో. కాబట్టి ఇలాంటి టైంలో ప్రజలు భయపడే కన్నా ప్రజల్ని సురక్షితంగా ఉంచడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇంకొక 10 రోజులు ఎక్స్టెన్షన్ చేసి ఏప్రిల్ 10 వరకు లాక్డౌన్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రధానంగా కేంద్రం ఈ విషయం మీద ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆ టైంలో కూడా ప్రజలు కనుక మాట వినకుండా రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా లాఠీ ఛార్జీలు, అరెస్టులు, జైల్లో వేయడాలు కూడా తప్పవు. అందుకు కూడా సిద్ధమయ్యే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు, దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. సో బీ కేర్ఫుల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.